రూటు మార్చిన షర్మిల మొదటి స్టెప్ లోనే అదిరిపోయే వ్యూహం తెలంగాణ రాజకీయాల్లోకి త్వరలో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడానికి సమాయత్తం అవుతున్నారు వైఎస్ షర్మిల దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తవుతున్నాయి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏపీలో అధికారులు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులుగా సానుభూతి పరులుగా ఉంటున్న వారితో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న ఆమె పార్టీ పేరును అధికారికంగా ప్రకటించడానికి ముహూర్తాన్ని ఖాయం చేశారు వచ్చే నెలలో పార్టీ పేరును ప్రకటించబోతున్నారు ఈలోగా అన్ని జిల్లాలకు చెందిన అభిమానులతో ఆత్మీయ సమావేశాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు అందరూ ఊహించినట్లుగా ఆమె తన తండ్రి బాటలో నడవట్లేదు తొలుత వైఎస్ రాజశేఖర రెడ్డి తన ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించిన చేవేళ్లలో షర్మిల పార్టీని అధికారికంగా ప్రకటిస్తారని భావించారు దీనికి భిన్నంగా ఆమె నిర్ణయాలను తీసుకుంటున్నారు ఖమ్మంలో పార్టీ పేరును ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది వచ్చే నెల తొమ్మిదవ తేదీన ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ వేదికలో తన రాజకీయ రంగ ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించడంతో పాటు పార్టీ పేరును వెల్లడిస్తారని సమాచారం వైఎస్ షర్మిల నెలకొల్పబోయే పార్టీ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా ప్రచారంలో ఉంది ఆత్మీయ సమావేశాలను ప్రారంభించిన తొలి గంటలోనే ఈ పేరు ప్రచారంలోకి వచ్చింది విస్తృతంగా జనంలోకి వెళ్ళింది తమ పార్టీ పేరు ఇదేనంటూ షర్మిల గాని సీనియర్ నేత కొండ రాఘవరెడ్డి గాని ఎక్కడా ప్రకటించలేదు తాజాగా ఈ పేరును మార్చాలని షర్మిళ భావిస్తున్నట్లు చెబుతున్నారు ఆమె పరిశీలనలో రెండు క్రొత్త పేర్లు ఉన్నాయని అంటున్నారు వైఎస్ఆర్ టిపి లేదా రాజన రాజ్యం అనే పేర్లను ఆమె పరిశీలిస్తున్నారని సమాచారం అభిమానుల సూచనల మేరకే పార్టీ పేరును ఖరారు చేస్తారని తెలుస్తోంది తన రాజకీయ రంగ ప్రవేశాన్ని ప్రకటించడానికి షర్మిల ఖమ్మంను ఎంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది నిజానికి ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు రెండు వేల పద్నాలుగు నాటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ ఒక లోక్సభ రెండు శాసనసభ స్థానాలను గెలుచుకుంది ఈ జిల్లాలోనే ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనం ఆంధ్రోళ్ల పార్టీ అనే ప్రతికూల పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించడం అప్పట్లో సంచలనం రేపింది ప్రస్తుతం టీఆర్ఎస్లో కొనసాగుతూ ఉన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు వైఎస్ రెడ్డి అభిమానులు వైసీపీ సానుభూతి పనులు పెద్ద సంఖ్యలో ఉన్నందువల్లే తన రాజకీయ రంగప్రవేశం కోసం ఖమ్మంను ఎంచుకున్నట్లు అంచనా వేస్తున్నారు తెలంగాణలో షర్మిలకు మద్దతు పెరుగుతోంది ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రులు షర్మిల నెలకొల్పబోయే పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో రాజకీయంగా ఎదిగిన వారు షర్మిలా ప్రకటించబోయే పార్టీ తీర్థాన్ని పుచ్చుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు ఏపీలో అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న కొందరు ప్రముఖులు కూడా పార్టీ ఫిరాయించడం ఖాయంగా కనిపిస్తోంది హైదరాబాద్లో స్థిరపడి ఆ నగరాన్ని వదలి ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ఇష్టపడని ప్రముఖులు షర్మిల పార్టీని ప్రత్యామ్నాయంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది